జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 20వ భాగము. శూర్పణఖ ఆ 14 మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకుని వెళ్ళింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాశి అయిన సీతను చూశారు. రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూశాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణ, నేను వెళ్ళి ఆ రాక్షసులను సంహరించి వస్తాను, నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు అని అన్నాడు. లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూసి ఇలా అన్నాడు, ఓ రాక్షసులారా, నా పేరు రాముడు, నా తమ్ముడు పేరు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యంలో ప్రవేశించాము. మేము మునివృత్తిలో ఉన్నాము. కందమూలములు ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గాని మాలాంటి తాపసులు గాని మీకు ఎలాంటి అపకారము చేయలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు, చంపుతున్నారు? మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణములు పోగొట్టుకోండి అని అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటిదాకా వారిని చూసి భయపడ్డవారే గాని వారిని ఎదిరించి భయపెట్టిన వారు లేరు. అలాంటి వీళ్ళు ఎదిరిస్తున్నారంటే కోపం ఆపుకోలేకపోయారు. మా ప్రభువు కరుడు, నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించి ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బ్రతకడం కల్లా, ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము, నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనుక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములను నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సును వదిలి పారిపోతావు, కాచుకో అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదకు తమ తమ ఆయుధములను విసిరారు. రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్క బాణముతో ముక్కలు చేశాడు. తరువాత రాముడు 14 నారాచరములను వారి మీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేశాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్దయినాయి. వారి గుండెలు చీలడంతో ఆ 14 మంది రాక్షసులు నేల మీద పడి ప్రాణాలు వదిలారు. శూర్పణఖ ఆశ్చర్యంతో ఆ రాక్షసుల వంక చూసింది, రామలక్ష్మణుల వంక చూసింది. శూర్పణఖకు కోపము భయము ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అక్కడి నుండి పరిగెత్తింది. కరుణి వద్దకు పరుగు పరుగున వచ్చింది. కరుణి ముందు నేల మీద పడి బోరు బోరున ఏడుస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 20వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.